కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం జగ్గన్నతోటలో ప్రబల తీర్థం వైభవంగా ముగిసింది. సంక్రాంతి కనుమ రోజున జగ్గన్నతోటలో ప్రబల తీర్థానికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. కొబ్బరి తోటతో నిండి ఉన్న జగ్గన్నతోట ఓ పుణ్యక్షేత్రంగా మారింది. అంబాజీపేట మండలంలో 11 గ్రామాల శివాలయాలకు చెందిన సుమారు 35 ప్రబలలు బాజా భజంత్రులతో అప్పర కౌశిక నది పరిపాలన దాటుకుంటూ జగ్గన్నతోటకు తీసుకొచ్చారు. జగ్గన్నతోట ప్రబల తీర్థంపై మా ప్రతినిధి శ్రీరామూర్తి మరింత సమాచారాన్ని అందిస్తారు. కోనసీమలోని జగ్గన్నతోటలో అంగరంగ వైభవంగా ప్రబల తీర్థం కొనసాగుతోంది. ఏదైతే గంగలకూరు అగ్రహారం చెందించిన ప్రబల ఇప్పుడు కౌశిక నది దాటి ఇప్పుడు జగ్గన్నతోటకు చేరుకుంటుంది. ఇక్కడ అగ్రహారం నుంచి గ్రామస్తులందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతోటి ప్రభని ఇక్కడికి తోడుకుని వచ్చిన పరిస్థితి. ఇది పంట పొలాల్లో నుంచి ఇక్కడ కౌశిక నది దాటిన తర్వాత మనం చూస్తున్న ఇక్కడ జగ్గన్న తోటకి చేరుకుంటుంది. ఈ ప్రభల్ని తీసుకెళ్తున్న తీరును కానీ ప్రభల్ని దర్శించుకోవడానికి చాలా భారీగా జనం తరలి వచ్చారు. మనం చూస్తున్నాం మొత్తం కౌశిక నది అటు ఇటు కూడా చాలా వేల సంఖ్యలో భక్తులు ఇక్కడ వీక్షిస్తున్న పరిస్థితి. ప్రభలు దగ్గర చూసినట్లయితే గంగలూరు అగ్రహం ప్రభల దగ్గర స్వామి కూడా స్వామివారికి అక్కడ సేవలు అందిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక్కడ మొత్తం గ్రామంలోని పెద్ద అందరూ కలిపి ఆలయ కమిటీ కమిటీ అందరూ కలిపి ఈ ప్రభల్ని ముందుగానే 5 రోజులు ముందుగానే తయారు చేసుకుని ఇక్కడ ఏదైతే ఎదురు బద్దలతోటి ప్రత్యేకించి తయారు చేస్తారు. చేసిన తర్వాత ఉత్సవ మూర్తులతోటి ఈ ప్రభల్ని ఇక్కడికి తీసుకొస్తుంటారు. ఈ జగ్గన్న తోటలో ఈ ప్రభల తీర్థం అనేది 400 సంవత్సరాలుగా కొనసాగుతుంది. ప్రస్తుతం ప్రతి ఏటా కూడా ఇక్కడ ఇదే తరహాలో ఈ ప్రబల తీర్థాన్ని నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఈ ఆలయం ఇక్కడ జగ్గన్న తోట ఒక కొబ్బరి తోట లాంటిది. ఆ కొబ్బరి తోటలో చూసినట్లయితే ఏ ఆలయమూ ఉండదు. అక్కడ కేవలం ఒక పుణ్యక్షేత్రంగానే ఒక పుణ్యస్థలం కిందనే ఈ జగ్గన్న తోట అనాదిగా కొనసాగుతూ ఉన్న పరిస్థితి. శతాబ్దాలుగా ఒక 8-9 తరాల వారు కూడా ఇక్కడ ఈ జగ్గన్న తోట తీర్థం నిర్వాహకుల్లో ఉన్నారని చెప్పొచ్చు. అంటే ఇక్కడ అంబాజీపేట మండలంలోని దాదాపుగా 11 గ్రామాలకు చెందిన 11 శివాలయాలకు చెందిన ఈ ప్రభలు ఇక్కడ తీసుకొస్తుంటారు. సుమారు 35 నుంచి 40 ప్రభలు ఇక్కడికి ఉదయం నుంచి కూడా ఒక్కొక్కరిగా బయలుదేరి వస్తారు. ఈ జగ్గన్న తోటకి మొత్తం 7-8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామస్తులు ప్రభలన్నీ కూడా మొత్తం భుజాల మీదే మోసుకొని స్వామివారిని తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత అంటే వీరభద్రుని అవతారంలో ఎందుకంటే అన్ని శివాలయాలకి సంబంధించిన ప్రభులవి తీసుకొచ్చిన తర్వాత ఈ కొబ్బరి జగ్గన్న తోటలో కొబ్బరి తోటలో ఇక్కడ ఉంచి ఇక్కడ భక్తులకి దర్శనమిస్తారు. కొద్దిసేపు దర్శనం తర్వాత మళ్ళీ తిరిగి ఎవరికి గ్రామానికి వారు ప్రభల్ని మళ్ళీ తోడుకుని వెళ్తూ ఉంటారు. బాజా భజంత్రులతో జానపద కళారూపాలతోటి ఇట్లా మొత్తం ఈ జగ్గన్న తోటలో ఇవాళ కన్నుల పండుగగా ఇక్కడ ప్రబల తీర్థం కొనసాగుతుంది. ఇసుకేస్తే రాలినంత జనం ఇక్కడికి చేరుకున్నారు. ఈరోజు అంటే కేవలం అంబాజీపేట మండలం కోనసీమ ప్రాంతమే కాకుండా ఇక్కడ వివిధ రాష్ట్రాల నుంచి కూడా తెలుగు ప్రజలు అంటే ఎప్పటి నుంచో ఈ ప్రాచుర్యంలో ఉన్న జగ్గన్న తోట ప్రబల తీర్థం చూడటానికి ప్రత్యేకం చేస్తారు. సంక్రాంతి పండుగకి తర్వాత సంక్రాంతి పండుగలో కనుమ రోజున ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ముందు రోజు సంక్రాంతి రోజు అయితే కొత్తపేటలో ఇక్కడ ప్రబలోత్సవం జరుగుతుంది. ఆ తర్వాత కోనసీమలో ఇక్కడ జగ్గన్న తోటలో జరిగిన ఈ ప్రబల ఉత్సవానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. అంత ప్రాచుర్యం ఉంది. చారిత్రక చరిత్ర కూడా ఉంది. ఇక్కడ ఇక్కడ చెప్పండి, ఈ ప్రబల తీర్థం ఏ విధంగా నిర్వహిస్తుంటారు ఇక్కడ? ఎంత మా పెద్దల దగ్గర నుంచి కూడా పూర్వం మా పెద్దల దగ్గర నుంచి కూడా ఉందండి. అది ఈ వంతు నది లేనప్పుడు కూడా ఈ ప్రబలన్నీ 4 ప్రబలు ఇందులో నుంచి ట్రైన్లోకి దించి దిగి వెళ్ళి ఇప్పుడు కూడా ఈ వంతులు ఉంటాం. కొంచెం చూడటానికి అది బాగుంది. గవర్నమెంట్ కూడా బాగా సహకారం పోలీస్ డిపార్ట్మెంట్ అది చేసిన మూలన్నాయి. ఇది ఈ కోనసీమలోనే అతిపెద్ద తీర్థం. మొన్న సెంట్రల్ గవర్నమెంట్కి ఈ కమిటీ వాళ్ళు పట్టుకెళ్ళి మోదీ గారికి ఇచ్చారు. అంతర్గా నేషనల్గా ఈ దేవుణ్ణి చెయ్యాలి, కొన్ని నిధులు ఇచ్చి ఇక్కడ అభివృద్ధి చేయాలని మోదీ గారు కూడా ఒప్పుకున్నారండి. ఇది ఇంత పెద్ద తీర్థం ఈ జిల్లాలో కూడా జరగదు, అంత భారీగా ఉంటుంది. చెప్పండి, మీరు తెలిగిస్తున్నారు కదా, ఎట్లా ఉంది? చాలా బాగుంది, చాలా బాగుంది. ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఉంటారండి జనం? ఎక్కడ హైదరాబాద్ నుంచి తమిళనాడు రకరకాల జనం వస్తారు. ఎక్కడ ఉన్నా కూడా ఈ 3 రోజులు ఇక్కడికి వచ్చేస్తారండి. చుట్టాలు ఫ్రెండ్స్ మా బంధువులతో అక్కడ ఫ్రెండ్స్ ఇతర రాష్ట్రాల వాళ్ళు ఇతర భాషలు ఉన్న వాళ్ళు కూడా వచ్చేస్తారు. ఇట్లా ఇక్కడ చూస్తున్నట్లయితే ఈ ప్రబల ఉత్సవాన్ని
ఇక్కడ చాలా అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. అనేక వేల సంఖ్యలో జనం ఇక్కడికి తరలి వచ్చారు. ఇక్కడ పిల్ల పాపలతో కలిపి ఈ ప్రబల ఉత్సవాన్ని తిలకించడం ద్వారా పుణ్యం వస్తుందని చెప్పేసి ఒక నమ్మకం. ఇక్కడ మొత్తం చూసినట్లయితే ఇక్కడ ఈ ప్రాంతంలో మొత్తం జనం అంతా కిక్కిరిసిపోయి ఉన్నారు. చెప్పండి, ఎట్లా చూడాలి ఈ ప్రబలం ఎట్లా కొనసాగుతుంది? ఇది ఇయర్లీ వన్స్ వస్తుందండి, ఇయర్లీ వన్స్ వస్తుంది. చాలా దూరాల నుంచి వస్తుంటారు, అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి కూడా వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి ఇక్కడికి, అంటే నెగిటివ్ ఇక్కడే కానీ జాబ్ అక్కడైనా కానీ ఎవ్రీ ఇయర్ పక్కాగా ఇక్కడికి వస్తామండి. వచ్చి ఇదంతా ఎంజాయ్ చేసి వెళ్తుంటాం. చాలా రియల్లీ గుడ్ అండి. బట్ ఇక్కడ రెండు బ్రిడ్జ్లు ఉన్నాయి, ఇందులోంచి వెళ్ళరు, అందులో వాటర్లోంచి వెళ్ళటమే ఇక్కడ ఆనవాయితీ. ఎందుకు అలాగా వెళ్తూ ఉంటారు? గంగలగూరు అగ్రహారం కానీ గంగలగూరు ఫస్ట్, ఇంతకు ముందు ఇక్కడ బ్రిడ్జ్లు ఉన్నా లేకపోయినా ఫస్ట్లో లేవండి బ్రిడ్జ్లు, కింద నుంచే వెళ్తూ ఉంటారు. అదే ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు ఆ ఆనవాయితీని. అక్కడ కూడా పంట పొలాల్లోంచి వస్తుంటారు, పక్కన రోడ్లు ఉన్నా కానీ ఫస్ట్ అయితే వే నుంచి వచ్చారో సేమ్ వే కంటిన్యూ చేస్తుంటారు. అదే ఇది ఇక్కడ అనేక మంది భక్తులు ఎంత దూర ప్రాంతంలో ఉన్నప్పుడు కూడా ఈ ప్రాంతంలో ఎక్కడ సెటిల్ అయి ఉన్నా సరే వారు వచ్చి మరీని ఇక్కడ ఈ తీర్థాన్ని తిలకిస్తున్న పరిస్థితి ఉంది. వీరభద్రుడి స్వామి కనుక వెళ్ళిన ప్రబల వెళ్ళినట్లయితే తమ పంట పొలాలు పాడి పంటలు చాలా బాగుంటాయని చెప్పి ఇక్కడ రైతులు నమ్ముతూ ఉంటారు. ఈ వంతులు ఈ మార్గాలు లేనప్పుడు ఈ డ్రైన్లు అంతా నడిచి అంటే రైల్లోనే ప్రబలని తీసుకెళ్లేవారు. అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా అదే ఆచారాన్ని, వంతులు వచ్చినప్పటికీ రోడ్లు పడినప్పటికీ కూడా ఇదే ఆచారాన్ని ఇక్కడ గ్రామస్తులు కొనసాగిస్తున్నారు. ఇది జగ్గన్న తోటలో, కోనసీమలోని జగ్గన్న తోటలో ప్రబల తీర్థానికి తరలివచ్చిన జనం. ఈ జనం మధ్య ఇంకా కొనసాగుతూ ఉంది. కెమెరామెన్ రామకృష్ణతో శ్రీరామూర్తి, ప్రైమ్ నైన్ న్యూస్, జగ్గన్న తోట, కోనసీమ నుంచి.